కేసీఆర్ ప్రతి మాట ఒక తూట లెక్క వేలింది తెలంగాణ ఉద్యమంలో. 2001 నుంచి 14 దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా 3. 1, కేసీఆర్ నాయకత్వం. 2, విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం. 3, కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం. కేసీఆర్ నాయకత్వం, విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం, కాంగ్రెస్ కర్కశత్వం, ఈ 3 వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్చేస్తుందేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండ అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఇవాళ ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు, ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇయ్యకపోతే మీరు నాంపల్లి దర్గాకాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి. ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన, ఇవాళ అదృష్టవంతుడు. అధికారం ఆయనకుండొచ్చు, అధికారం మీకుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్కు ఈ గులాబీ జెండాకే ఉన్నది. ఇది అక్షర సత్యం. నువ్వు ఇవాళ అరిచేతుల వైకుంఠం చూపెట్టి 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు, కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ, ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతం అంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊరికన్నా పోదాం, ఏ తాండకన్నా పోదాం, ఏ బస్తీకన్నా పోదాం, ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిరుపుతున్నాడు, ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే కన్నన కదిలిచ్చి మాట్లాడితే ఏడుపు ఒక్కటే తక్కువ ఉన్నది. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిని బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన. ఇంకా ఈపాటి పరిపాలన కట విజయోత్సవాలట, విజయోత్సవాలు. పోలీసులు లేకుండా పోతే ఈ బలగొట్టి ఎక్కడికక్కడ ఊళ్ళ తన్ని తన్ని పంపించినట్టున్నారు. ఇది వాస్తవం. నేను మిమ్మల్ని దయచేసి కోరేది ఒకటే, ఇలా వాళ్ళని తిట్టేతందుకు పెట్టుకోలేదు మనం ప్రోగ్రాం. వాళ్ళని తిట్టేతందుకో, వాళ్ళ గురించి మాట్లాడుకుంటేందుకో కాదు, యాద్ చేసుకోవాలి మనం. మన నాయకుడు ఎక్కడ మొదలైండు, 2001 మొదలైన నాడు ఏముండే మనకన్నాడు. ఈరోజు పెద్ద వేదికలు ఉన్నాయి, ఇంతమంది నాయకులు ఉన్నాం, బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకున్నందుకు వనరులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఆ రోజు ఎవరున్నారు కేసీఆర్ గారికి? మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, క్యాస్ట్ బేస్ లేదు, ఏది లేదు తెలంగాణ సమాజం నిండా అనుమానం. మళ్ళా ఈయన కూడా ఏదైనా పదవుల కోసమే మొదలుపెట్టిండేమో, మళ్ళీ పదవులు ఇస్తే బంజెత్తాడేమో, మధ్యలో ఇడిచిపెట్టి పీక్తాడేమో అనే అనుమానపు నీలి నీడల మధ్యన ప్రయాణం ప్రారంభమైంది. అది సినిమాల పాట ఉంటుంది చూడు, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం గమ్యం ఎక్కడో తెలియదు పాపం అన్నట్టు అగమ్య గోచరమైన పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో నాకు ఒక సందర్భం గుర్తొస్తున్నది. ఒకరోజు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు పెద్దలు ఇక్కడ లేరు, వారు వారు ఒకరోజు నేను వారు ఎక్కడో ఢిల్లీలో కలిసినప్పుడు ముచ్చట పెట్టుకుంటుంటుంది. లక్ష్మీకాంతరావు గారు కేసీఆర్ గారు ముంగట కూర్చున్నారంటే కేసీఆర్ గారు ఏం చెప్తే దానికి ఎస్ సార్ అంటాడు. అన్నాక నేను అర్ధగంట అయినాక నేను మెల్లగా పక్కకు మీ ఇద్దరం ముచ్చట పెట్టుకుంటున్నాం. నేను అడిగిన, అంకుల్ మీరు మిలిటరీలో పనిచేసిండ్రు కదా, అందుకేనా మరి ఏం చెప్పినా కమాండర్ ఏం చెప్పినా ఎస్ సార్ అందుకే అంటుండ్రా నేను అడిగిన. కాదు రాము, నీకు ఒక్క విషయం చెప్తా ఇను అన్నాడు. ఏంటిది అంకుల్ అన్న? ఏం లేదు, 2001 కేసీఆర్ పార్టీ పెట్టంగానే నన్ను పిలిచిండు, పిలిస్తే నేను పోయినా, పోయి కూర్చున్నప్పుడు మంచిగా భోజనం పెట్టి గంట సేపు చెప్పిండు నాకు కెప్టెన్ గారు. ఇంకప్పటికి పంచాయతీ ఎన్నికలు కాలే, పార్టీ పెట్టి 5-10 రోజులే. కెప్టెన్ గారు తొందరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, మన వాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు, మండల పరిషత్ అధ్యక్షులు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, కేంద్ర మంత్రులు అవుతారు, ఆఖరికి కొంతమంది గవర్నర్లు కూడా అవుతారు,
ఓటు ద్వారానే శాసించి మనం తెలంగాణ తెచ్చుకుంటామని చెప్పిండు. చెప్తే నేను గంటసేపు విన్నా, ఇని ఆఖరికి మెల్లగా నోరు తెరిచి, సార్ నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నాకు సినిమా చూసినట్టే అనిపిస్తుంది సార్, ఏమనుకోకు అని చెప్పినా, చెప్తే ఆయన ఒక్కటే మాట అన్నాడు కేసీఆర్ ఆ రోజు నాతోని, కెప్టెన్ గారు మీరు నాతో రన్రీ, ఎస్ఆర్ఆర్ కాలేజ్ మీటింగ్ ఉన్నది సింహగర్జన, ఆ సింహగర్జన గిన్న 200,000 మందికి ఒక్క మనిషి తక్కువ వచ్చినా నేను చెప్పేది నమ్మకుండ్రి, నాతో నడవకుండ్రి, కానీ లేకపోతే మాత్రం నా ఎంట నడవండి అని చెప్పి ఒకటే ఒక కండిషన్ పెట్టిండి అని చెప్పిండు. మరి ఏమైంది అంకులన్న? అంటే హైదరాబాద్లో బయలుదేరి కరీంనగర్కి వచ్చే వరకే 5.5 గంటలు ఆలస్యంగా పోయినాం మేము, అయితే కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో 2 లక్షలు కాదు 2.5 లక్షల మంది వచ్చింది రానాడు. అప్పటి నుంచి కేసీఆర్ మాటకి ఎన్నడూ నేను ఎదురు చెప్పలేదు, ఎన్నడు కేసీఆర్ ఏదంటే గదే అన్నా అని చెప్పి కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు చెప్పినారు. అదే లక్ష్మీకాంతరావు గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు, నాయని నరసింహారెడ్డి గారు, కన్నెబోయిన రాజయ్య యాదవ్ గారు, ఇంకా కొంతమంది మిత్రులు విజయరామారావు గారు, డాక్టర్ గారు, అందరూ కలిసి ఆనాడు ఇదే అల్గనూరు చివరస్తాలో కేసీఆర్ గారితో పాటు అరెస్ట్ అయింది. మేమందరం మాకు అవతల దిక్కు ఆపేసారు మమ్మల, మానేరు బ్రిడ్జ్కి అవతల దిక్కు మమ్మల్ని ఆపినరు. ఆపితే ఆడికెళ్ళి నేను, మాకు ఈ సీను, ఇంకా చాలామంది, మా మైకేల్ సీను, ఇంకా చాలా మంది, ఇగో ఈ శ్రీనివాస్ గౌడు, అందరం ఉరుక్కుంటురుక్కుంటా, మా యూసుఫ్ భాయ్, అందరం ఉరుక్కుంటురుక్కుంటా యువతలకు వచ్చిన మల్గనూరు చివరిస్తా చేరుకునే వరకే కేసీఆర్ గారిని ఎత్తుకపోయినరు. ఆయన తా పోలీస్ బండ్లోనే వరంగల్ దిక్కు వాళ్ళు పోయినరు. మేము వచ్చే వరకు అటు చూసే వరకు ఆ మైకేల్ సీను ప్రొఫెసర్ జయశంకర్ సార్ని పట్టుకొని ఉన్నాడు. నేను అన్నా నువ్వేం చెప్తున్నావు అంటే జయశంకర్ సార్ని వాళ్ళు గుంజుకపోతున్నా నేను పట్టినా అన్నాడు. అంటే అక్కడ ఆపుకొని జయశంకర్ అంకుల్ని మా కారులు ఎక్కించుకొని మేము కూడా సార్ కారెంబడ మేము కూడా వరంగల్ దిక్కు బయలుదేరినాం. బయలుదేరిపోతుంటే సరిగ్గా ఇక మధ్యలో హుజురాబాద్ కాడ, మధ్యలో మానకొండూరు కాడ అంతటా రోడ్ల మీద ఎక్కడికక్కడ రాస్తారు ఒకళ్ళు అప్పటికే అవుతున్నాయి, ఆపాలి ఆపాలని. కానీ పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ 100 మంది మోహరించి ఎలగొడుతూ ఉన్నారు. పోయే వరకు ఆఖరికి వరంగల్ చేరినాం, కాకతీయ చౌరస్తా కాకతీయ యూనివర్సిటీ చేరినాం. చేరే వరకు అక్కడ మొత్తం పిల్లలు 800 మంది రోడ్డు అడ్డంగా కూర్చున్నారు. వాళ్లకు దిగి అరే జయశంకర్ సార్ ఉన్నాడు నా కారులో, కారు పోనీ నేను మీతో కూర్చుంటా అని చెప్పి జయశంకర్ సార్ని పంపించి నేను అక్కడనే పిల్లలతో కూర్చున్నా. కూర్చుంటే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసిండ్రు, చేసి వ్యాన్ లెక్కించి తీసుకుపోయిండ్రు. తీసుకుపోతుంటే మధ్యలో హన్మకొండ జంక్షన్ కాడికి పోగానే బండి కొద్దిగా స్లో అయింది. ఆయనతో అందరం దుంకినాం, పారిపోయినాం. పారిపోయి మొత్తం మంది పోయి జయశంకర్ సార్ ఇంట్లో కూర్చున్నాం. కూర్చుంటే మళ్ళీ పోలీసు వాళ్ళు 2 గంటలకు వచ్చిండ్రు, అరెస్ట్ చేసి ఆయనతో తీసుకుపోయి వరంగల్ జైల్లో పెట్టింది. అట్లా ఆ దినమంతా వరంగల్ జైల్లో ఉన్నాం. తెల్లారి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి, తెల్లారి సాయంత్రం రిలీజ్ అయ్యి తెల్లారి కేసీఆర్ గారి దగ్గరికి ఖమ్మం ఆసుపత్రిలో పెట్టినారు. అంటే ఆడికి పోయినాం, ఆడికి వెళ్ళి మళ్ళీ హైదరాబాదు 11 రోజుల పాటు ఆ దీక్ష తెలంగాణలో నిప్పు నిప్పు రగిలిచ్చింది. ఒక తమ్ముడు శ్రీకాంతచారి అదే రోజు అగ్గి పెట్టుకొని మొత్తం తన మీద పెట్రోల్ పోసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఆనాడు ఉన్న మొత్తం యువతను, వాళ్ళలో ఉన్న పోరాట స్ఫూర్తిని ఆ రోజు రగిలిచ్చిండు. తెల్లారో మర్నాడు పోలీస్ కిష్టయ్య గారు కామారెడ్డిలో పోలీస్ యూనిఫామ్లో తనను తాను చంపుకొని ఆత్మహత్య చేసుకొని తెలంగాణ కోసం బలిదానం అయిపోయి ఆ కూడా తెలంగాణలో ఇంత గట్టిగా ఈ ఆకాంక్ష ఉందో ఆయన చాటిండు. ఇవన్నీ చూసి కేసీఆర్ గారు గుండెలు అలసిపోయేలాగా ఏడ్చిండు. నేను ఏదైతే వద్దనుకున్నానో ఒక్క రక్తం చుక్క కారొద్దు, ఒక్క ప్రాణం పోవద్దు, ఓటుతోనే తెలంగాణ దేవాలనుకున్నా మళ్ళా ఈ పరిస్థితి వచ్చినా అని చెప్పి కేసీఆర్ గారు ఖమ్మం ఆసుపత్రిలో గుండెలు అవిసిపోయేలాగా ఏడ్చింది మా అందరి ముంగట. ఎంత పని అయిపోయా శ్రీకాంత్ది, ఎంత పని అయిపోయా కిష్టయ్య గారిది. అట్లాంటిది ఒకటి కాదు, రెండు కాదు, 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం వల్ల, కాంగ్రెస్ పార్టీ క్రూర నాయకత్వం వల్ల, కాంగ్రెస్ పార్టీ వికృత స్వరూపం వల్ల, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తత్వం లేకపోవడం వల్ల 100 మంది పిల్లలు, ఒకరు కాదు ఇద్దరు కాదు, మళ్ళీ 2009 నుంచి 2014 వరకు ఇషాన్ రెడ్డి, సువర్ణ, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్ రెడ్డి, ఒకరు కాదు 100 మంది పిల్లలు, వలన గుర్తొచ్చిన 4-5 పేర్లు నేను చెప్తున్న గంతే, 100 మంది ఆత్మ బలిదానం చేసుకున్న పరిస్థితి. అట్లాంటిది మరి కేసీఆర్ గారు ఒక్కటిగా ఒక్కటిగా మళ్ళీ ఉద్యమాన్ని ఏదైతే పతాక సన్నివేశానికి ఆమరణ దీక్షతో తీసుకొని పోయిండో ఆ తర్వాత ఈ పిల్లల బలిదానాలు ఆపడానికి, తెలంగాణ సాధించడానికి రకరకాల ప్రజాస్వామిక పద్ధతులు ఎంచుకొని మళ్ళీ మేమందరం రాజీనామా చేసినాం. ఎన్నికల నిలబడ్డాం, ఉప ఎన్నికల్లో నిలబడితే 2010 ఇటు గంగుల కమలాకర్ గారిని, అటు నన్ను, ఇంకా మిగతా మిత్రులందరినీ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి మళ్ళీ
శాసనసభకు పంపించారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇవాళ ఇప్పుడు ఒక 18 ఏళ్ళ పిల్లగానికో 20 ఏళ్ళ పిల్లగానికో ఈరోజు కాలేజీలో ఉన్న పిల్లగానికి ఇదంతా తెలియదు. ఎందుకంటే 2009లో వాళ్ళ వయసు ఎంత? 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రిగానే తెలుసు, వాళ్ళ కేసీఆర్ కొన్ని మంచి పనులు చేసిండని తెలుసు, రైతు బంధు ఇచ్చిండని తెలుసు, నీళ్లు తెచ్చిండని తెలుసు, కరీంనగర్ పట్టణం మంచిగా చేసిండని తెలుసు, పల్లె ప్రగతి పెట్టిండని తెలుసు, ఇవన్నీ తెలుసు, ముఖ్యమంత్రిగా అద్భుతంగా పనిచేసిండని తెలుసు. కానీ వాళ్లకు కేసీఆర్ ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమ నాయకుడిగా తన ప్రాణాలకు సైతం పోరాడి తెచ్చిండు తెలంగాణ అన్న విషయం తెలియదు. ఈ దీక్షా దివస్ రోజు ఇక్కడ కూర్చున్న మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరేది ఒకటే, మళ్ళొక్కసారి పోరాట బాట పట్టాల్సిన బాధ్యత, పోరాట బాట పట్టాల్సిన అవసరం ఈరోజు తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ఉన్నది. ఏ క్రూరమైన కాంగ్రెస్ పార్టీ అయితే దశాబ్దాల పాటు మనతో ఆడుకున్నదో, మన జీవితాలను చెల్లాచెదురు చేసిందో, మళ్ళా అదే దుర్మార్గులు ఇవాళ మోసంతోని 420 హామీలు ఇచ్చి అమాయక ప్రజలతోని మోసం చేసి అడ్డగోలు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కి వికృతంగా మళ్ళొక్కసారి వికటాటహాసం చేస్తూ ఉన్నారు. అందుకే దీక్షా దివస్ స్ఫూర్తిగా, కేసీఆర్ పోరాట స్ఫూర్తిగా మనందరం కూడా మళ్ళొక్కసారి కదం దొక్కుదాం. ఏ కరీంనగర్లోనైతే ఆనాడు విజృంభించినమో అదే కరీంనగర్ నుంచి మళ్ళొక్కసారి కథన రంగంలోకి పోదాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచుదాం. తెలంగాణ ప్రజల పక్షాన వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలయ్యేదాకా ఈ గులాబీ జెండా తప్పకుండా వారి పక్షాననే ఉంటుందనే మాటను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.